करने सर पापड़ी का स्थापना। हेलो फेलो बीइंग्स, वेलकम टू माय चैनल। ई रोज मनम मात्लाडुकोबोयेदि स्कंदा नी बंदा सॉरी ది అటాకర్ అంటే వాళ్ళు మెయిన్ గా అటాక్ చేయాలనుకుంది ఆడియన్స్ ని కాబట్టి కరెక్ట్ గా చెప్పారు సో స్కంద ది అటాకర్ సినిమా గురించి మనం మాట్లాడుకోవాలి ఒక మాట మాత్రం మీ అందరికీ చెప్పగలను గుండెమే చేసుకొని సినిమా చూడండి ఎక్కడ పెట్టుకొని చూసినా గానీ రిజల్ట్ అంతే అండ్ ఈ సినిమాలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ మోస్ట్ ఎట్లా అంటే మైండ్ పోతుంది అనే ఒక్క దాని గురించి ఖచ్చితంగా మాట్లాడతాను అది వీడియోలో ఎక్కడ ఉంటుందో మీరే వెళ్ళి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎక్స్ట్రాడినరీ ట్విస్ట్ గురించి నేను రివీల్ చేస్తాను దాని గురించి మాట్లాడుతున్నాను సూపర్ ఉంటుంది పక్కా వెళ్ళి అది కంప్లీట్ వీడియోలు ఎక్కడ పెడతానో తెలియదు కానీ ఖచ్చితంగా చెప్తాను కంప్లీట్ వీడియో వాచ్ చేయండి అండ్ ఒక లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి నేను మళ్ళీ వీడియోలో రప్పారప్పా చేస్తూనే ఉంటాను అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే సినిమా గురించి నాకు యాక్చువల్లీ డీసెంట్గా చెప్పాలంటే నాకు ఫస్ట్ 15-20 మినిట్స్ వాజ్ గుడ్ సినిమా మన బోయపాటి స్టైల్లోనే ఉంటుంది కానీ ఫస్ట్ స్పాయిలర్లే ఉంటాయి లే బోయపాటి సినిమాలో కానీ తెలంగాణ సీఎం ఒకడు ఆంధ్ర సీఎం ఒకడు తెలంగాణ సీఎం కొడుకు ఆంధ్ర సీఎం కూతురుని లేపుకొని వచ్చేస్తాడు దాంట్లోకి మన రామ్ ఎట్లు ఇన్వాల్వ్ అవుతాడు రామే ఇన్వాల్వ్ అవుతాడా ఇంకోడని ఇన్వాల్వ్ అవుతాడా అనేది స్టోరీ దాని గురించి ఏం చెప్పక్కర్లే ఎట్లాగో ఆల్ బోయపాటి ఫిల్మ్స్ లాగానే ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ మధ్యలో కొన్ని ఎమోషనల్ సీన్స్ కదా ఇది కదా బోయపాటి టెంప్లెట్ కానీ ఈ సినిమాలో నాకు ఎట్లా అనిపించింది అంటే ఫైట్ 15 మినిట్స్కి తగ్గితే నువ్వు ఊరుకొని చెప్తున్నా 15 మినిట్స్ ఉండాలి ఫైట్ అంటే ఊరికేంటి 5 నిమిషాలు తీస్తారు ఫైట్ 15 మినిట్స్ ఉండాలి ఫైట్ వెంటనే రిటైర్ చేయడానికి సాంగ్ ఉండక్కర్లేదా సాంగ్ ఉండాలి కదా ఫైట్ అయిపోయిన వెంటనే రిటైర్ చేయడానికి సాంగ్ ఉండాలి ఆడియన్స్ అట్లా సాటిస్ఫై చేస్తే ఎట్లా అది పెట్టు సాంగ్ పెట్టు వెంటనే 15 మినిట్స్ ఫైట్ పెట్టు మళ్ళీ వెంటనే ఫైట్ పెట్టు మళ్ళీ సాంగ్ పెట్టు అప్పుడు ఆడియన్స్ బ్రెయిన్ అసలు ఊపిరి పీల్చుకునే టైం ఎందుకు ఇస్తావు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు ఇవ్వకూడదు మనం అసలు ఇవ్వకూడదు ఇవ్వకూడదు అంతే ఫైట్ టు సాంగ్ బా బాయ్ అమ్మా తలకాయ తినేసాడరా నాయన ఫైట్లు ఏమైనా మామూలుగా ఉంటాయా ఎవ్రీ సింగిల్ దానికి ఎక్స్ట్రాగా ఓవర్ యాక్షన్ చేస్తూ ప్రతి దానికి ఫ్యాన్ సుర్రనంగా ఇట్లా గాలి కొడుతుంది ప్రతి ఇట్లా సుర్రనంగా అని ఈ సినిమాలో ఇద్దరు మెయిన్ కల్ప్రెట్స్ ఉన్నారు ఫస్ట్ ఆల్రెడీ ఇప్పుడు ఇప్పటివరకు చెప్తున్నంటే బోయపాటి సెకండ్ కల్ప్రిట్ ఎవరంటే అసలు నేను ఊహించలేదు థమన్ అన్న ఎందుక చెప్తా అంటే బీజిఎం మొత్తం ఇదే అసలు ఏంటో ఇంతకుముందు అఖండ సినిమా మ్యూజిక్ ఏదైనా పాడైపోయింది ఉందేమో లేకపోతే ఈ సినిమాకి ఏదో కొట్టేసి ఎక్కడ వీళ్ళకి ఆడియో వినిపిస్తే మనం కనిపెట్టేస్తారో అని చెప్పి బ్లర్ చేసి దొబ్బినట్టు ఉంది ఆడియో అసలు మొక్క అర్థం కాదు ఆ బీజిఎం వస్తూనే ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ ఫైట్ వరకు ఆ ఫైట్లో చెప్పా కదా మామూలు కాదు ఎక్స్టెండెడ్ ఫైట్స్ 15 మినిట్స్కి తగ్గితే చంపేస్తా అన్నట్టు ఉన్నాడు అట్లుంటాయి ఫైట్స్ ఆ ఫైట్స్ మొత్తం ఇదే బీజిఎం అర్థం కాదు ఒక్క ముక్క అర్థం కాదు పాటలా ఓకే ఫైన్ రెండు ఇరిటేటింగ్ పాటలు ఉన్నాయి గందరబాయ్ అండ్ దట్ సిట్ శ్రీరామ్ సాంగ్ చుట్టూ చుట్టూ తరిగిన సాంగ్ ఒకటి బాగానే ఉంది పాటలు అంటే మర్చిపోయాను కల్ట్ మమ్మ కల్ట్ మమ్మ కల్ట్ మమ్మ కల్ట్ ఉంది కదా ఆ పాటలు మనోడు లావా చల్లుతాడు రా నాయన అసలు ఆ లావా ఏంటి సార్ బోయపాటి గారు లావా ఏంటి లావా తీసుకుంటాడు వర్స్ట్ విఎఫ్ఎక్స్ ఫ్రామ్ ఇప్పటివరకు రామ్ చేసిన వన్ ఆఫ్ ది మాసియెస్ట్ లుక్ అది ఆ స్కార్ ఉన్న లుక్ అండ్ ఆ స్కార్ ఉన్న లుక్ ఎందుకుంది ఈ సినిమాలో అని చెప్తే చెప్పా కదా ఒక ట్విస్ట్ ఉంటుందని చూడండి ఇది ఈ ట్విస్ట్ ఈ ముష్టి ట్విస్ట్ తెలుసుకోవడానికి ఇంకోసారి ఈ దరిద్రాన్ని మనం భరించాలంటాం బై మిస్టేక్లో ఈ సినిమాని సూపర్ అన్న ఫైట్స్ ఎక్స్ట్రాఆర్డినరీ అని హిట్ చేస్తే మనోడు తీస్తాడు అది వేరే విషయం ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న కొన్ని కామెడీ సీన్స్ గురించి మాట్లాడుకుందాం చాలా బాగుంటాయి కామెడీ సీన్స్ ఎట్లా అంటే మన అన్న ఈ సినిమాలో కొంచెం విత్ సమ్ డైలాగ్స్ కామెడీ చేశాడు అండ్ విత్ సమ్ ఫైట్స్ హారర్ కూడా చేశాడు బికాస్ చంద్రముఖి టు సినిమా రిలీజ్ అవుతుంది కదా దానికి కాంపిటీషన్గా ఫైట్స్లో కొన్ని హారర్గా స్పైడర్ మ్యాన్ లాగా గబ్బిలన్ లాగా ఇట్లా ఏలాడుతూ ఉంటాడు చాలా వింత ప్రయత్నాలు చేశాడు వరస్ట్ ఫైట్స్ అనుకోదు వేరే విషయం వన్ ఆఫ్ ది మోస్ట్ బిగ్గెస్ట్ దరిద్రం ఏంటంటే ఫైట్స్లో
టాన్ జీన్స్ కి ఇక్కడ ఒక బొక్క ఉంటది కదా, ఆ బొక్కలోంచి ఇంత పెద్ద కత్తి ఆటోమేటిక్ ఏదో బటన్ కొట్టడం సుర్రమని ఇట్లా పైకి వస్తుంది. ఇంత కత్తి పెడితే నమ్మచ్చు సార్, చాకు పెడితే నమ్మచ్చు సార్, ఇంత పెద్ద కత్తి పెట్టడం ఏంటి సార్, అది కూడా టోన్ జీన్స్ బొక్కలో. బోయపాటి సినిమా అంటే మనకు తెలిసింది ఏంటి, డైలాగ్స్, ఫైట్స్, ఎమోషన్స్. ఎమోషన్స్ లిటిల్ బిట్ ఓకే, ఫైట్స్ గాన్, డైలాగ్స్ నిల్. ఫైట్స్ ఎందుకు గాన్ అంటే ఫస్ట్ ఫైట్ సదర్ ఫైట్ ఒకటి వాజ్ డీసెంట్ గుడ్ ఇనఫ్, అండ్ క్లైమాక్స్లో చేసే ఆ వీభత్సం అరాచకం ఏమనాలో, ఇంకా దానికి ఏం పేరుంటే ఆ పేరు పెట్టుకుంటే అది బాగుంది. ఓకే సార్లు బాగానే ఉంది. మిగతా ఫైట్లన్నీ ఇర్రిటేటింగ్గా చెప్తున్నా, ఫైట్లు అనేవి మోస్ట్ ఇరిటేటింగ్గా అనిపించినాయి. ఎందుకంటే నాకు పర్సనల్లీ రామ్ అరుస్తూ డైలాగులు చెప్తే అస్సలు నచ్చదు. ఎందుకంటే ఒక చిన్నపిల్లాడు అరుస్తున్నట్టే అనిపిస్తుంది నాకు. ఎందుకో అంటే తన హైటో, తన స్టేచరో, లేకపోతే తనని ఎక్కువ లవ్ సినిమాలో చూసినాడు, ఏందో తెలంగాణలో మాట్లాడినా తన ఎవరికైనా వార్నింగ్ ఇస్తాయా ఒకరా అన్నట్టే అనిపిస్తుంది. నాట్ టు ఆఫెండ్ ఎనీ వన్ బట్ నాకు అని, దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్, దట్ మే నాట్ బీ యాక్సెప్టబుల్ బై ఎవ్రీ వన్, నాకు ఎందుకు అట్లా అనిపిస్తుంది. అండ్ రామ్ ఇక మామూలు కాదు, అసలు ఇంటర్వెల్ టైంలో గ్రెనేడ్స్ చేతుల్లో పట్టుకొని పేల్చుకుంటూ టవర్లు గివర్లు ఎవరింట్లోకి, సీఎం ఇంట్లోకి వెళ్ళిపోతారు అట్లా విత్ హెలికాప్టర్ ల్యాండింగ్ ఇన్ టు సీఎంస్ హౌస్. ఏం మాట్లాడాలి, మన బోయా మాస్ కాదు పాస్ పాస్ లాగుంది నాకు సినిమా. ఇంకా ఈ సినిమాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ జోక్ ఏంటో తెలుసా, మన రామ్ మామూలు కాదు ఎథికల్ హ్యాకరు, వన్ ఆఫ్ ది హైయెస్ట్ పేడ్ శాలరీ ఇన్ ది డెకేడ్ తీసుకుంటూ ఉంటాడు. కానీ మన రామ్ వాళ్ళ డాడీని చూసుకోవడానికి స్టాన్ఫోర్డ్లో చదువుకొని ఆ కంప్లీట్ ప్యాకేజ్ని రిజెక్ట్ చేసేసి వచ్చి పొలం పనుల్లో అమ్మాయిలతో బంతిపూలు వేసుకుంటూ సరదాగా రొమాన్స్ చేస్తూ ఉంటాడు. మొదలైతే క్రింజ్ సీను, అసలు 9 మంది మడదలు వచ్చి బావా నాకు నడుము బాగుంది, బావా నాకు ఇది బాగుంది, బావా నాకు అది బాగుంది, నువ్వు నన్ను పెళ్లి చేసుకో, నువ్వు నన్ను పెళ్లి చేసుకో. రామ్ బాగుంటాడు దాంట్లో ఏంలే, కానీ చాలా క్రింజ్ అనిపించింది. అండ్ ఇంకా మనం హీరోయిన్ల గురించి మాట్లాడుకుంటే శ్రీలీల అని, శ్రీలీల గురించి మాట్లాడుతుంది ఒక్కసారి. అమ్మాయిలో గ్లామర్ కాదు అసలు, అసలు ఏంటంటే ఆ అమ్మాయి ఒక అద్భుతమైన ఆర్టిస్ట్. అంటే ఓన్లీ ఆ అమ్మాయికి అవకాశం వచ్చింది ఇప్పుడు, ఒక ఇంతకుముందు చేసిన వాటిలో మంచి సాంగ్స్ దగ్గర అవకాశం వచ్చినట్టుంది తనలో, అది కాదు ఆల్ వేరియేషన్ పరిపూర్ణమైన ఆర్టిస్ట్ శ్రీలీల. అవకాశం రాలేదు, వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఏంటి అనేది నిరూపించుకుంటుంది. అంటే మన సినిమా కాదనేగా, మీరు ఏం చెప్పారు సార్, ఈ సినిమాలో శ్రీలీల పాటలు తప్పించి ఇంకా దేనికన్నా ఉందా, అది కూడా రామ్తో కాంపిటేటివ్గా డ్యాన్స్ చేస్తూనే పెట్టారు కదా. నాకు తెలుసు డ్యాన్సులు తప్ప శ్రీలీల ఇంకేమీ చేయలేదు ఈ సినిమాలో. బోయపాటి సార్ సినిమా తీస్తున్నారా సార్, నాకు ఏటోడు బాగొచ్చు సార్, ఐ విల్ క్రై సో మచ్ అండి, ఐ లిటరలీ క్రై. నిన్న బిగ్ బాస్ టాస్క్ ఎట్లుందో అట్లనే మనోళ్ళు ఎంతమంది ఎన్ని లీటర్ల నీళ్ళు కార్చగలరో వాళ్ళు హీరోయిన్ అయిపోతారు. విలన్స్కి మధ్య కొంచెం ఏదో అక్కడక్కడ కొన్ని కామెడీ బిట్స్ వర్కౌట్ అయినాయి, అంతకుమించి ఐ డోంట్ ఫీల్ దేర్ ఆర్ మచ్ పాజిటివ్స్ ఇన్ దిస్ ఫిల్మ్. రామ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ, రామ్ యాక్టింగ్ వైజ్ కానీ నాకు చెప్తున్నా కదా కొంచెం ఆ ఓవర్గా అరవడం తప్ప రామ్ ఉన్నంత వరకు బాగానే చేశాడని అనిపించింది నాకు. ఫైన్, హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్, అంటే బాడీ బల్కింగ్ కానీ ఆ క్యారెక్టర్ కోసం కానీ, కానీ ఆ క్యారెక్టర్కి ఇచ్చిన జస్టిఫికేషన్ మాత్రం నా వల్ల కావట్లేదు. ఇప్పటి వరకు నువ్వు చెప్పింది దేనికైనా లాజిక్ ఉందా బోయా, ఇప్పుడు దీనికి లాజిక్ మాకు అవసరమా అని అనిపించింది నాకు. అంత దరిద్రమైన లాజిక్ వాడు చెప్తాడు, అండ్ మళ్ళీ ఆ లాజిక్ ఏంటి అని తెలుసుకోవడానికి మనం మధ్యలో ఒక ట్విస్ట్ ఇచ్చా కదా, అది చూసి చావాలన్నమాట. సో దట్స్ హౌ ఇట్ ఇస్, వన్ కాంట్రిబ్యూషన్ టు దిస్ మూవీ. నేను వదిలింది బాణాన్ని కాదు గుణపాన్నే, బోయపాటి కాంట్రిబ్యూషన్ టు దిస్ మూవీ. నేను వదిలింది బాణాన్ని కాదు గుణపాన్నే, అదర్ క్యారెక్టర్స్ ఎక్సెప్ట్ రామ్ కాంట్రిబ్యూషన్ టు దిస్ మూవీ. నేను వదిలింది బాణాన్ని కాదు గుణపాన్నే, అదన్నమాట. సో సైనింగ్ ఆఫ్, అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ టు ఫాలో మీ, అండ్ ఐల్ కమ్ అప్ విత్ మోర్ వీడియోస్. ఇప్పుడు క్రికెట్ వరల్డ్ కప్ వస్తుంది, ఐల్ డూ మెనీ వీడియోస్ ఆన్ క్రికెట్, అండ్ లెట్స్ హోప్ యూ గన్ లైక్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ సుబుజుక్.